వర్ధంతి సందర్భంగా చీరాలలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చీరాల ముక్కణం పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు లింగం జయరాజు మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే మోడీ ప్రభుత్వం విధానాలను ప్రతిఘటించాలన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి నల్లతోటి బాబురావు, దేవతోటి నాగేశ్వరరావు, పి సాయిరాం, రమణ, ఎం వసంతరావు పాల్గొన్నారు. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పుకుని బాగుపడతారు తప్ప ఈ భారతదేశంలో దళితులు, పేదల, బహుజనుల గురించి ఏ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఆలోచించట్లా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది, కానీ ఈరోజు కూడా రాజ్యాంగం మాత్రం దౌర్భాగ్యంగా కానీ రాజ్యాంగం ఎంతమంది నిలబెట్టుకోకూడదు అన్న విషయం ఏ పాలకవర్గం కూడా ఈరోజు ఆలోచించారు. రాజ్యాంగం మార్చాలి, రాజ్యాంగం అంటే వాటి ఉద్దేశం ఏంటి? రిజర్వేషన్ ఎగ్గొడదామన్నా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద సాధనలు పేదలుగానే ఉండిపోవాలన్నా. ఈరోజు పాలకవర్గం ఏం చేస్తుంది? ఒక పక్క రైతులకి వ్యతిరేకటువంటి వ్యవసాయ చట్టం చేసింది, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి విద్యుత్ వ్యతిరేకంగా చేస్తూ ఉంది. అంటే పాలకవర్గాలు ఏ భాషించి రాజ్యాంగం మార్చాలి, రాజ్యాంగం మార్చాలంటే ఇది ఎవరు నష్టపోతున్నాడు? కనుక మిత్రులు, మీ కోరుకు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పాలకవర్గాలు వాళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల. ఎందుకంటే ఈ రోజున సమాజంలో భయంకరమైన అత్యాచారాలు దళితుల మీద జరుగుతూ ఉంది. ఏ యొక్క అగ్రకులం అమ్మాయి మీద అత్యాచారం జరగట్లా. ఒకవేళ అత్యాచారాలు జరిగితే అగ్రకులం వెంటనే వాళ్ళు ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ రోజున ఢిల్లీలో పెద్ద ఎత్తున అత్యాచారం జరిగితే రాత్రి అంతా పోలీసులు పూర్తి చేశారు. మరి దాని మీద ఏ విచారణ చేసావు, ఏమి చేసావు? ఆ రకంగా ఈరోజు ప్రతిరోజు కూడా దళితులు అత్యాచారం జరుగుతున్నాయి. అదే రేంజ్లో అక్కర వర్ణం మీద అమ్మాయి మీద జరగట్లేదు. కనుక ఈ విషయం మేము ఖండిస్తున్నాం. చట్టాలు ఉన్నాయి కానీ చట్టపై చట్టం చేస్తున్నాను కానీ కానీ జరగట్లా. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న మనువాద బీజేపీ ఈ దేశంలో గత శిక్షలు చెప్తోంది. అంబేద్కర్ రాసిన లౌకిక రాజ్యాంగాన్ని తూట్లు పడిసి అంత ఉద్రిక్తలు రెచ్చగొట్టేసి మొత్తం మాత్రం పెంచి పోషించే విధంగా ఉంది. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినట్టు దళితులు కూడా అనేక రకాల హక్కులు అందించేస్తోంది. ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా తిరగదోడానికి చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దళితులపై జరిగే దాడులను అరికట్టలేని పరిస్థితిలో ఉంది. దళితులపై జరిగే దాడులను ప్రోత్సహిస్తూ ఉంది ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అందుకని ఈ దేశంలో బీజేపీ దళితుల పాలన శాపం ఉంది, అంబేద్కర్ రాజ్యాంగానికి సవాలుగా ఉంది. అందుకని ఈ దేశంలో ఈ బీజేపీ పరిష్కారాన్ని తొలగించాల్సిన అవసరం భారతదేశ ప్రజానికం మీద ఉందని చెప్పేసి ఈరోజు ఢిల్లీ దేశం రైతాంగం ఈరోజు ఉచిత విద్యుత్ రద్దు చేస్తారు. దళితులు వీళ్ళందరూ పోరాటం చేస్తూ ఉంటారు. అందుకోసం అంబేద్కర్ నివాళులు అర్పించడం అని చెప్పంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయన ఆశయాలు ముందుకు కొనసాగించే విధంగా